ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు 67 సార్లు సుమారుగా కోర్టు మొట్టికాయలు వేసింది. మీరు చెప్పినట్టు ఇప్పటికైనా సరే మారతారని చెప్పేసేసి మనం భావిద్దాం. ఇప్పుడు సబ్బం హరి గారు, ఎక్స్ పార్లమెంటేరియన్, ప్రఖ్యాత విశ్లేషకులు, అంతకు మించి ప్రజాస్వామ్యవాది, నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మన గౌరవనీయులు శాసనసభ స్పీకర్ మాట్లాడిన న్యాయస్థానాలపైన కామెంట్ చేసిన వ్యక్తిని ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓవర్ టు సబ్బంహరి గారు. నమస్కారం అండి. అక్కడ మీ అరేంజ్మెంట్స్ ఏంటో నాకు తెలీదు. నన్ను జూమ్ లో అక్కడ ఎంతమంది చూస్తున్నారో తెలీదు. నాకు ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎంతమంది చూస్తున్నారో, ఎవరెదురుగా నేను ఉన్నానో నాకు తెలీదు. కొన్ని లక్షల మంది తెలుగు జాతిని ఇక్కడే కొనసాగించాలి, తెలుగు జాతి గర్వపడేలాగా అమరావతి రాజధానిగా ఉండాలని ఈ మహాదీక్ష కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వీక్షిస్తున్నారు సార్. జూమ్ లో కాకుండా అక్కడ మన తూళ్ళూరు ఆ గ్రామం ఆ ప్రజలందరూ ఎదురుగా కూడా ఇది ఏమైనా పెట్టారా, జూమ్ చూసే సౌకర్యం వాళ్ళకి కలగజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అయిందో లేదో నాకు తెలీదు. జూమ్ లో చాలా మంది చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. జూమ్ లో కాకుండా అన్ని లైవ్ ప్రోగ్రామ్స్, యూట్యూబ్ ఛానల్స్, అలానే కొన్ని ఫేస్బుక్ లింక్స్ అన్ని కంప్లీట్ గా లైవ్ ఛానల్స్ ఇచ్చామండి. ఇచ్చారు ప్రజలు, అన్ని గ్రామాలకు కూడా ఇచ్చామండి. వండర్ఫుల్ అండి. ఇక్కడ నేను మాట్లాడతాను. నాకు టైం ఎంత, 5 నిమిషాలా 10 నిమిషాలా చెప్తే? యు టేక్ 15 మినిట్స్ సార్, యు టేక్ 15 మినిట్స్, నో ప్రాబ్లం. రైట్ అండి. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములు జరిగిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రక్రియలో గెలుపు ఓటములు మామూలుగా స్వాగతించాలని నేను స్వాగతించాను. కానీ 2 నెలలు గడవక ముందే ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనలు, అడుగులు ఎట్లాగున్నాయని నెల రోజుల్లోనే నేను గ్రహించగలిగాను. ఇంకా రానున్న రోజులంతా కూడా తెలుగు వారికి, తెలుగు మాట్లాడేవారికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే దేశ విదేశాల్లో ఉన్న కోట్ల మంది ఊహలన్నీ తారుమారైపోయినాయి. నేను విశాఖపట్నంలో ఉండి కూడా విశాఖపట్నంలో రాజధాని వద్దు, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని విశాఖపట్నం నుండి మాట్లాడిన మొదటి వ్యక్తిని ఇప్పటికీ నేనే. సరే, మిగతా రాజకీయాలు అవన్నీ ఎక్కడ పెట్టినా ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు, ఏ రోజు ఎక్కడ సందర్భం వచ్చినా అమరావతి గురించి నేను ప్రస్తావిస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏంటి అని ఆలోచించే నేను ఎప్పుడూ మాట్లాడుతుంటాను. మనం ఏం చేయగలం, మన కోరుకుంది, ఇది తప్పు జరుగుతుంది, నాశనం అయిపోతుంది రాష్ట్రం. కానీ దీన్ని సరిచేయడం ఎలాగానంటే ఇంకా పరిష్కార మార్గం నాకు కనిపించలేదు, చాలామందికి కనిపించవచ్చు. కానీ గత 15 రోజులు బట్టి బహుశా ఇది ఎవరూ మాట్లాడని అంశం నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా అమరావతికి భూములు ఇచ్చినటువంటి అన్ని వర్గాల రైతు సోదరులకు, సోదరీమణులకు, ఈ 200 రోజులు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, లా బైండింగ్ సిటిజన్గా చట్టం ఫ్రేమ్లోనే మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మహిళల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు చంటి బిడ్డలను కూడా
ఆ ఉద్యమంలో చూస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వారి భాష నన్ను అనేక సందర్భాల్లో కదిలించాయి. నన్ను అలాంటి భాషను వాళ్ళు మాట్లాడారు. ఎక్కడ ఒక తప్పు మాట మాట్లాడుకుంటా, నేను చేసిన తప్పేంటి, మేము ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి మేము ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదు, మోడీ గారికి ఇవ్వలేదు, ఇలాంటి మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నారు, ఇల్లు వాకలు వదలనటువంటి మేము రోడ్ల మీదకి వచ్చి కూర్చోబెట్టి, పండుగ లేదు, కుటుంబం లేదు, ముఖ్యంగా మా బాధను వినే ప్రభుత్వాలు లేకపోవడం చాలా బాధగా ఉందనే విషయం ప్రజాస్వామ్యవాదిగా నన్ను బాగా కలవర పెడుతుంది. చివరగా మీ ఉద్యమం ఏమి సాధించింది అని అంటే, రోడ్డు మీదకి జనం రాకపోవచ్చు, లా బ్రేక్ చేసి యుద్ధాలు చేసే వాతావరణం రాకపోవచ్చు, కానీ 5 కోట్ల మంది జనాభాలో ఈ ప్రభుత్వానికి 50% ఓట్లేసి ఉంటుంటే దాంట్లో రాక్షస మనస్తత్వం కలిగినటువంటి 10-15% తప్పించి మిగతా 85% మంది అమరావతి విషయంలో ఒకే ఆలోచనతో ఉన్నారని నేను చెప్పగలను. ప్రజలంతా ఇది తప్పు, ఇలాగ అమరావతి అక్కడ నుండి ఎత్తివేయడం తప్పు, వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే ఈ ప్రభుత్వం వినకుండా ఉండడం తప్పు, ఇది కాకుండా వాళ్ళనేమో పెయిడ్ ఆర్టిస్టులని, అట్లాగే కేవలం ఒక సామాజిక వర్గం వారే అని, అట్లాగే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఈ పేర్లు చెప్పి 100,00,000 కోట్లు తినేశారని, ఇది ఎడారిలాగుందని, శ్మశానంలాగుందని మిమ్మల్ని వాదార్చడం కాకుండా, మీ పక్కన నిలబడదామని చెప్పడం కాకుండా, ఇలాంటి మాటలు మీరు వింటుండేటప్పుడు ముఖ్యంగా ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది తల్లులు, అనేక మంది స్త్రీలు మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. నేను రావాలనుకున్నాను, కానీ ఈ పిచ్చి ప్రభుత్వంలో పరాకాష్ఠ, మిమ్మల్ని అరెస్ట్ చేయడం, మీ భర్తలను తీసుకొని వెళ్ళిపోవడం, 144 సెక్షన్ పెట్టడం, ఆ బూట్లు సౌండ్ వింటుంటే, కవాతులు చేస్తుంటే ఏమిటి రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అని. అనేక సందర్భాల్లో నేను ఒక్కడగా ఉండి బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. చివరగా నేను ఈ విశాఖపట్నం నుండి మొదలుపెట్టి అమరావతి వరకు మీ జెండా భుజం మీద వేసుకొని అక్కడికి పాదయాత్ర చేస్తూ రావాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం కొంతమంది జర్నలిస్టులతో, కొంతమంది మిత్రులతో నేను మాట్లాడి ప్రోగ్రామ్ చేసుకుంటాననే టైంకి ఈ లాక్డౌన్ రావడం, ఎవరూ కదలలేనటువంటి పరిస్థితిలో ప్రపంచం, దేశం, మనం ఉండడం, ఇలాంటప్పుడు ఇది రాజకీయం చేయడం మంచిది కాదు. రెండోది, రాజకీయం చేస్తే ఈ ప్రభుత్వం ఏదో చేసేస్తుందని భయం అయితే కాదు, కానీ దీనికి పరిష్కార మార్గం ఒకటే, ఎక్కడైతే క్యాపిటల్ పెట్టాలనుకున్నారో అక్కడ నుండి ప్రారంభించి, ఎక్కడ క్యాపిటల్ కావాలో అక్కడ వరకు పాదయాత్ర చేసుకొని రావాలనుకున్నాను. కానీ గత 15 రోజులు బట్టి కొన్ని తమాషైన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏంటి అంటే, మొదటిది కౌన్సిల్ రద్దు చేస్తామనుకున్నది చేయలేనటువంటి పరిస్థితికి వచ్చి మరలా కౌన్సిల్ని పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది మొదటిది. అంటే వాళ్ళ తాలూకా అగ్రెసివ్గా నేను ఏదైనా చేయగలను అనుకున్నటువంటి వారు వెనకడుగు లేయడం గత 15 రోజులు బట్టే జరుగుతుంది. మొదట వెనకడుగు ఈ కోర్టులోకి వెళ్ళి, సుప్రీంకోర్టులోకి వెళ్ళి జీవోలు వేసి కూడా ఖచ్చితంగా మరలా
ప్రభుత్వ కార్యాలయాలకి మీరు చూస్తున్నారు రంగులేసే పరిస్థితి వచ్చింది, రంగులు వేస్తున్నారు. ఇవి ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, నిన్నటి వరకు నాకైతే పెద్ద హోప్ లేదు, 4 సంవత్సరాలు దీన్ని భరించాల్సిన పరిస్థితి ఉందేమో, మీరేమో ఇలా పోరాడవలసిందైనా అలుపెరగకుండా అనే ఒక భావన ఉన్నా, నాకు ఎందుకనో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కానీ లేదా 2022 బిగినింగ్ కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు వచ్చి ఈ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండకపోవచ్చని నాకైతే నాకున్న సమాచారం, నేను ఎప్పుడు సమాచారం తప్పు అయితే చెప్పను, ఖచ్చితంగా అలాంటి రాజకీయ పరిణామాలు జరగడానికి ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. నాకు అది ఒక చీకటిలో ఒక వెలుతురులా కనిపించింది ఆ వార్త. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది వాళ్ళకి తెలుసు, ఎందుకు జరగబోతుందో వారికి తెలుసు, ఇవి ముందుగా మాట్లాడవలసిన అంశాలు కాదు కాబట్టి నేను వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడతాను. మీ దగ్గరకు వచ్చి చాలామంది చెప్పొచ్చు మీ అమరావతి కదలదు, ఎక్కడికి ఇక్కడ కదిలించలేరు, ఏ ప్రభుత్వం కదిలి చెప్తున్నారంటే వాళ్ళు మీ మీద అభిమానం, రాష్ట్రం మీద అభిమానం, క్యాపిటల్ ఇక్కడ ఉండాలనే భావన చెప్పడమే. వాళ్ళకి ఎలాంటి అపవాదులు అంటించినా సరే వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడే నాకు ఎవరో ఫోటోలు పంపించి ఒక పాట పెట్టారు ఒక ఎమ్మెల్సీ, ఎంత మోడీ గారు పక్కన నిలబడి చంద్రబాబు గారు వంగి స్వాగతిస్తూ ఆ పక్కన వెంకయ్య నాయుడు గారు ఆ అంటే శంకుస్థాపన జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చాయి. రాష్ట్రం విడిపోయి ఒక 50 ఏళ్ళు తెలుగు వారందరూ శ్రమ కష్టం పెట్టి ఇటుక ఇటుక పేర్చి హైదరాబాద్ నిర్మించుకుంటే ఆ క్యాపిటల్ నుండి మనల్ని కట్టు బట్టలతో పైకి పంపించేస్తే ఆ టైంలో విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు మోడీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కోసం అది ఇద్దరు కలిశారు, ఖచ్చితంగా అనుకున్న కళ నెరవేరుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు పెట్టుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఒక విధంగా గత ప్రభుత్వం మన ఆశలకు రూపకల్పన చేసింది. దురదృష్టం, ఒక్క ఎలక్షన్కి గత ప్రభుత్వం ఉండి ఉన్నట్టయితే ఈరోజు మీరు ఇలాగ ఎండల్లో కూర్చొని టెంటల్లో కూర్చొని మీ మామూలు జీవితాలకి భిన్నంగా రోడ్డు మీదకి వచ్చి మీలో మీతో కలిసి ఉండి ఈ రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి కొంతమంది చనిపోవడం మీ కళ్ళతో మీరు చూసి ఇందుక మనం మన ఆస్తులన్నీ ఈ ప్రభుత్వానికి ఇచ్చామని మీ కళ్ళల్లో నీరు అనేక సందర్భాల్లో నేను చూశాను. ఇప్పుడైతే ఆ బాధ నుండి కొంచెం పైకి రాగలుగుతున్నాను. ఎక్కడ వీలైనా ఏ సందర్భంలో వీలైనా అమరావతి, అమరావతి రైతులు, వారి త్యాగం, వారు చేసినటువంటి సరే ఎవరు వ్యాపారం చేసినా లాభం చిన్నది ఉంటుందనేది నేను యాక్సెప్ట్ చేస్తూ కూడా అది నెగిటివ్గా కాకుండా ఎప్పుడో రావచ్చు. కానీ మన 5 కోట్ల మందికి నేను ఒకసారి ఎలక్షన్ ముందు వచ్చేటప్పుడు కొంతమంది నాతో చెప్పారు, మేము ప్రభుత్వానికి భూములు ఇచ్చాం బాబు, చంద్రబాబు కాదు, అన్నిటికంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి తెలుగువారు గర్వించే రాజధాని వస్తుంది, అది ఈ ప్రాంతంలో ఉంటుంది, మేము అవన్నీ చూసి గర్వపడతాం అనే భావాన్ని 2 ముగ్గురు నా దగ్గర వ్యక్తపరిస్తే వాళ్ళని ఏ మాటలతో అభినందించానే వాళ్ళకే తెలుస్తుంది. అలాగా అలాంటి ఫీలింగ్స్తో నేను వెనక్కి వచ్చాను. కానీ సబ్సీక్వెంట్గా జరిగిన పరిణామాలు, ఈ దీన్ని ఒక విధంగా చెప్పాలంటే రాక్షస క్రీడని అసహించుకున్నాను నేను. కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, రేపు 2022లో జమిల్ ఎలక్షన్స్ వస్తాయి, వచ్చి తీరుతాయి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. కాకపోతే లాక్డౌన్ వలన, కోవిడ్ వలన, ఈ లాక్డౌన్ వలన ఒక 2 నెలలు వాళ్ళ తాలూకా యాక్టివిటీని కొంచెం స్పీడ్గా చేయలేకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అలాంటి పరిణామాలు జరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే
మీ కలల కన్న రాజధాని, మీరు కోరుకున్న రాజధాని, మీరు త్యాగం చేసినటువంటి త్యాగాలకి ఖచ్చితంగా ఒక మంచి రూపం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మీకు చెప్పగలను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, అంటే మొట్టమొదట ఈ మాట చెప్పాలి, చనిపోయినటువంటి వాళ్ళు ఈ అంశం గురించి చనిపోయారా, ఏ అంశం గురించి చనిపోయారా, ఎందుకంటే చాలామంది వెకిలిగా మాట్లాడారు గతంలో. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు రాజధాని గురించి ఆ వెకిలిగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ మాట మాట్లాడట్లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి నాకు తెలుసు, కానీ ఈ సందర్భంలో అది చెప్పను, కానీ మరొక దగ్గర ఎక్కడైనా చెప్తాను. దీనికోసం చూడండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇంతమంది చనిపోయారంటే అంతమంది చనిపోలేదని ఒక హేళన చేశారు, కానీ కొంతమంది అయినా చనిపోయారని. అట్లాగే ఈ అమరావతిలో వాళ్ళు ఎవరేం మాట్లాడినా ఆ బాధతో ఆ భయంతో మాకున్నటువంటి సెక్యూరిటీ పోయి మా జీవితాలు పోయాయనే బాధతో చాలామంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయినటువంటి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఈ హిందూ ధర్మం ప్రకారం వాళ్ళు పైకెళ్ళి ఉంటే వాళ్ళ ఆత్మలు ఖచ్చితంగా మీ ఆనందాన్ని చూస్తాయి, ఎందుకంటే క్యాపిటల్ అక్కడే ఉంటుంది, అక్కడే కడతారు, దాన్ని ఎవరూ మార్చే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ఉండుంటే నేను ఈ మాట చెప్పలేకపోయేవాడిని. ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి, రాజకీయ పెనుమార్పులు జరుగుతాయి ఈ రాష్ట్రంలో. దాంట్లో ఎవరు వస్తారు, ఎవరు పోతారు, చంద్రబాబు నాయుడు వస్తాడా, బీజేపీ వస్తాడా, మరలా జగన్ వస్తాడా, లేకపోతే జగన్ తాలూకా నామినీ వస్తారా, ఇవన్నీ పక్కన పెట్టిన ఇప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితుల్లోంచి ఖచ్చితంగా బయటపడతామని నేను మొట్టమొదట విశాఖపట్నం నుండి మాట్లాడేటప్పుడు అమరావతి అక్కడే ఉండాలి, విశాఖపట్నంలో వ్యతిరేకిస్తున్నాను నేను చెప్పిన తర్వాత మీ ప్రాంతం నుండి ప్రతిరోజు నేను మాట్లాడుతున్న అనేక సందర్భాల్లో కొన్ని వందల మంది పాపం ఫోన్లు అవి చేసుకొని సంబరపడుతూ నాతో మాట్లాడుతున్నారు, మీరు ఒక్కరే ఈ నిలదీస్తున్నారండి, మీరు ఒక్కడే నిలబెడుతున్నారు, ఈ కొంత ఆశ కలుగుతుందని డాక్టర్లు, ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, సాధారణ గృహిణులు ఎంతో మంది నాకు ఫోన్ చేస్తుంటారు. ఇది కాకుండా చాలా మంది సినీ ప్రముఖులు, పెద్దవాళ్ళు, చదువు మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నటువంటి వారు కూడా నాతో మాట్లాడుతూ అమరావతి కూడా ఉండాలి సార్, ఈ రాష్ట్రానికి అది మిగలాలి. సరే, చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో మందికి ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, విజనరీ అని, తన తాలూకా ముందు చూపుతో చాలా ప్రాక్టికల్ గా దాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశాడని, కళ్ళ ముందు ఊహించుకున్నటువంటి రంగుల కళని వీళ్ళు తాత్కాలికంగా ఆపగలిగారు, కానీ అది చెరిపే శక్తి వాళ్ళకి లేదని మీకు చెప్తున్నాను. మీకు ముఖ్యంగా మీ మహిళలు చేస్తున్నటువంటి దానికి ఎంతో మంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, అలాగే లాయర్స్, డాక్టర్స్, అలాగే మన మీడియా ప్రతినిధులు ఎంతో మంది మీ పక్కన కూర్చొని మీకు మీకు సేద తీరాలని ఎన్నో మంచి మాటలు మాట్లాడుతూ వాళ్ళ తాలూకా సంఘీభావం, అంటే మీకు వ్యక్తులుగా అక్కడికి వచ్చి సంఘీభావం తెలపలేనటువంటి లక్షల మంది ఉన్నారని మీకు చెప్పగలను. కానీ మానసికంగా మనసుతో మీ ఉద్యమం పక్కన నిలబడున్నారు. ఇది బిగినింగ్లో కొంత పైకి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉన్న మాట వాస్తవం, మొదట్లో అలేమో దీన్ని డిస్టర్బ్ చేస్తూ కొన్ని ఆపాదించడంతో కొంతమంది ఆగిపోయారు. ఏది తెలుగుదేశం వాళ్ళేమో ఇక్కడే ఉండాలా, ఒక ప్రాంతానికైనా, విశాఖపట్నం కాదా, కర్నూలు కాదా, ఇలా తపవాదులేసి ఈ భూములన్నీ ఒక సామాజిక వర్గంగా కాబట్టి అలా కొట్టేశారని చెప్పారని, ఇవన్నీ ఇప్పుడు నిజాలు తెలుసుకున్నారు, మొత్తం రాష్ట్రం అంతా తెలుసుకున్నారు. దీంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమీ జరగలేదు, ఎందుకంటే భూములు మీరు ఇచ్చారు, అక్కడ రికార్డు ఉంటుంది. రెండోది, కోర్టులు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఈ విషయాన్నే నిన్న మాట్లాడాను, వేరే విషయాలు మరొక సందర్భంలో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆ అసూలు బాసిన వాళ్ళందరికీ నేను నివాళులు అర్పిస్తూ వాళ్ళ పైనుండి వాళ్ళు ఏదైతే కోల్పోయామనుకున్నారో అది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, వారి కుటుంబ సభ్యులు కూడా చూస్తారని
నేను తెలియజేస్తూ నేను ఎప్పుడు పంక్చువల్ గా ఉంటాను, టైం ప్రకారం ఎంత టైం ఇస్తే అంతే మాట్లాడే మనస్తత్వం నాది 30 ఏళ్ళు బట్టి. అందుకే మీ వారిని అడిగాను టైం ఎంత అంది నాకు తెలియదు. సో ఫైనల్ గా నేను మీ దగ్గరికి వచ్చి ఆ టైం వచ్చేటప్పుడు టైమింగ్ నేను డిసైడ్ చేసుకుంటాను, ఎప్పుడు మంచిది, ఏ టైంలో నేను ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది, దాంట్లో నేను భాగస్వామ్యం అవుతాను. అట్లాగే అక్కడ అమరావతి ఉండడం కోసం, కేవలం ఉండడం అనే మాట కాకుండా గత ప్రభుత్వం కన్న కలలు, ఆ బ్రిడ్జిలు కానివ్వండి, ఆ రోడ్లు కానివ్వండి, ఆ మినిస్టర్ల క్వార్టర్స్ కానివ్వండి, లేదా ఆఫీసులు కానివ్వండి, విశ్వవిద్యాలయాలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఏవేవైతే ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సరిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి బ్రహ్మాండంగా భారతదేశంలోనే కొత్త రాజధాని, మిగతా రాజధానులన్నీ 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం ఉన్న రాజధానులు కాకుండా 2019 టెక్నాలజీని తీసుకొని ఇంకొక 100 సంవత్సరాలకు ఉపయోగపడే రాజధాని నిర్మించాలనేటువంటి ఒక ప్లాన్ చేసి దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసిన గత ప్రభుత్వాన్ని అభినందిస్తూ దాన్ని కంటిన్యూ అయ్యేటట్టుగా వీళ్ళు కూడా ఆలోచించి దాన్ని డిస్టర్బ్ చేయకుండా డిమాలిష్ చేయకుండా దాన్ని పాడు చేయకుండా దాన్ని నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉందని. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని విమర్శిస్తే మీకు మంచిదేమో కానీ నాకు మంచిది కాదు. వాళ్ళు మారాలి, వాళ్ళ ఆలోచనలు మారాలి. అయ్యో ఇన్ని వేల మంది ఇన్ని వేల ఎకరాలు తీసుకొని వచ్చి ఇంత మంచి రోడ్లు ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినటువంటి దీన్ని మనం ఎవరితోటో, చంద్రబాబు నాయుడు మీదో, తెలుగుదేశం మీద కోపంతో దీన్ని నాశనం చేస్తున్నాం. ఇది తప్పు, ఇది మనది, ఈ క్యాపిటల్ మనది. రేపు పొద్దు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, లేకపోతే మోడీ రావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు రావచ్చు, లేకపోతే ఎక్స్ రావచ్చు, ఎవరొచ్చినా ఈ రాష్ట్రానికి ఇలాంటి క్యాపిటల్ అవసరమని. ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి కాకుండా ఇంకా దాని మీద ఒక 25% 30% ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వం పనిచేయాలని. ఒకవేళ అలా చేయలేకపోతే ఈ ప్రభుత్వం ఆ ప్లాన్ అయినా అమలు చేసి దాన్ని అభివృద్ధి చేయాలని మీ తరఫున మీరు చాలాసార్లు కోరుకున్నా నేను మీ తరఫున కూడా ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మేల్కొలుపుతున్నాను. లెగండి, చూడండి, 200 రోజులు వాళ్ళ కన్నీరుని చూడండి. ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి బస్ డ్రైవర్లు ఒకరోజు స్ట్రైక్ చేస్తే అక్కడ పరిగెట్టెళ్ళి లేదనే బాధ నాకు కలుగుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ప్రయత్నం కొనసాగించండి, లేదా కొనసాగించకపోయినా పర్వాలేదు, అమరావతి అక్కడికే వస్తుంది. నేను ఆగిపోమని చెప్పడం కాదు, కొనసాగించాలి. కొనసాగించడానికి మీకు శక్తిని, ఆయురారోగ్యాలని భగవంతుడు మీ అందరికి ఇవ్వాలని, మీ పక్కని ఎవరైతే దీన్ని నాశనం చేయాలని, లేదా దీన్ని అక్కడ నామరూపాలు లేకుండా చెయ్యాలని అనుకున్నటువంటి వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించి, అయ్యో నా తెలుగువారు, నా సోదరులు, నా సోదరీమణులు వీళ్ళందరూ నా రాష్ట్రం కోసం ఇచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా నేను చూడాలని, వాళ్ళ మనసులో మార్పు రావాలని ఈ 200 రోజు సందర్భమున ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి దీన్ని ఒక ప్రాబ్లంగా చూసి ఎవరి మీద కోపంతో దీన్ని నాశనం చేయకుండా ఉండే బుద్ధిని ఆయనకి ప్రసాదించమని నేను కోరుకుంటున్నాను. మీరేమైనా ప్రశ్నలు వేస్తే నేను చెప్పగలను. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అండి. మీకు మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు